ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ఎమోషనల్ గా జరిగిందండి. అంటే ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎంతమంది ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎంత కష్టపడి ఇంత చేస్తున్నారు, ఇదంతా మనకు అసలు తెలియదు, మనకు అసలు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు అని నాకు రకరకాల విషయాలన్నీ మైండ్లో తిరిగి చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. పోలీస్ అంటే ముందు నాకున్న అపోహ ఏంటంటే పోలీస్ అంటే ఏదో క్రైమ్ జరిగితే అప్పుడు వస్తారు, ఆ క్రైమ్ సాల్వ్ చేయడానికి వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నాను తప్ప నిజంగా రక్షక భటులు అంటారు కదండి, ఒక సొసైటీకి ఇంత రక్షణ కల్పిస్తున్నారా అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా. నాకు తెలిసి ఇప్పుడు అందరూ చెప్పారండి సజ్జనార్ గారు వారి టీం అంతా ఏమేం చేస్తున్నారని. ఇదేది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ డ్యూటీలో భాగం కాదు ఇది. కానీ నిజంగా సొసైటీకి రక్షణ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కరోనా టైంలోనే కాదండి, ఇంతకు ముందు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ సొసైటీకి ఏదైనా కావాలంటే డైరెక్ట్గా ఒకళ్ళు చేయడం కాదని చెప్పి ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి వాలంటీర్స్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పోలీస్ సహాయం చేసి జనాలకు సహాయం చేయడం అన్నది ఈ ఈ పద్ధతిని సజ్జనార్ గారు ఇంతకు ముందు నుంచి పాటిస్తున్నారు, ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ డ్యూటీలో భాగం కాదు, బట్ రక్షక భటుణ్ణి అని ఆయన ఫీల్ అయ్యి ఇది కంప్లీట్గా నేను చేయాలని చెప్పి ఆయన చేస్తున్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ సొసైటీ. ఇది చిన్న విషయం కాదండి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అంటే ఏదో ఒకసారి వచ్చేసి ఒక ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం ఒకటి నిర్వహించేసి కొన్ని ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాదు ఆయన చేస్తున్నది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, అందులో కొంతమంది వాలంటీర్స్ని తీసుకురావడం, ఆ వాలంటీర్స్ కోవిడ్ తగ్గిన పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడం, డొనేట్ చేయమంటాం, అక్కడితో ఆపకుండా ఎవరికన్నా అవసరమైతే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటాం, వాళ్ళందరికీ ఇదిగో ఇక్కడ ప్లాస్మా ఉందని చెప్పడం, హాస్పిటల్స్తో అనుసంధానం చేయడం, వాళ్ళ రికవరీగా చేయడం, దిస్ ఇస్ ఒక పెద్ద కార్యక్రమం. దీని అంతటినీ అసలు ఇలా ఆలోచించి ఇలా చేయాలి అని అనుకోవడం, దాన్ని చేయగలగడం, ఒకళ్ళిద్దరు పేషెంట్స్తో డోనర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇందాక చెప్తున్నారు 70 మంది, రోజుకు 70 మంది వచ్చి లెవెల్కి తీసుకురావడం ఇస్ రియల్లీ రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ ఆల్ యువర్ టీమ్. అండ్ డోనర్స్ ఒక ముగ్గురు ఇప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది, అందరూ ఆబ్వియస్లీ మాట్లాడలేరు, ముగ్గురు వచ్చి మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు చెప్తుంటే యువర్ రియల్ హీరోస్, యువర్ వారియర్స్, యువర్ హీరోస్ అంటే రోజు మేము చాలా మంది హీరోలు చూస్తూ ఉంటాం, బట్ డైరెక్ట్గా ప్రజల నుంచి వచ్చిన హీరోలను చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. హోప్ఫుల్లీ నాకు కూడా త్వరగా ఇమ్యూనిటీ డెవలప్ అయితే, ఇఫ్ ఐజీజీ కౌంట్ పెరిగితే తగ్గిన తర్వాత 3 వీక్స్ తర్వాత టెస్ట్ చేస్తాను, వీఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ అని చెప్పారు, వస్తే నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను, ఐ విల్ ఆల్సో బి ఎ వారియర్ అలాంగ్ విత్ యూ. అందరికీ చెప్తున్నారు వచ్చిన వాళ్ళు డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పి, ప్లీజ్ భయపడద్దండి, ఇందులో ఎటువంటి భయపడాల్సింది అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సేఫ్. అంటే మనలో ఉన్న ప్లాస్మాలో ఉన్న శక్తిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనలో తగ్గిపోద్ది అనుకుంటున్నారేమో, మీ పిల్లల్లో ఉన్న ప్లాస్మా శక్తి వేరే వాళ్ళకి ఇస్తే వారికి తగ్గిపోద్ది అని మీరు అనుకుంటున్నారేమో, అలాంటిది ఏం లేదు, ఇచ్చే కొలది పెరుగుతూ ఉంటుంది తప్ప ఇదేం తగ్గేది కాదు. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమన్నా అంటుకుంటుందని అలాంటి అహోలు కూడా అక్కర్లేదు, ఎందుకంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవడం కానీ అక్కడ అంతటిని ఆ ఏరియా అంతటిని శుద్ధి చేయడం కానీ చాలా హై స్టాండర్డ్స్లో పాటిస్తున్నారు. సో మీ పిల్లల్ని హీరోలుగా అయ్యే అవకాశాన్ని మీరు ఆపొద్దు, ప్లీజ్ లెట్ దెమ్ బికమ్ హీరోస్, లెట్ దెమ్ బి ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు, బట్ మనం అందరం చేతులు కలిపితే దీన్ని ఈజీగా డిఫీట్ చేయగలం. అండ్ ఇది చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయండి ఇందులో దీంట్లో, అంటే బిగినింగ్ నుంచి ఇది వస్తే ఇంక మనకి ఎటువంటి మందులు లేవంట, దీనికి మందులు లేవంట, దీనికి ట్రీట్మెంట్లు లేవంట, వస్తే ఇంకా అంతేనంట, అలాంటి అపోహలు ఉన్నాయి.
ఇప్పుడు దీనికి రకరకాల మందులు ఉన్నాయి, ఒక 20 రకాల మందులు ఉన్నాయి, 30 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. డాక్టర్స్ అన్ని స్టేజెస్లోనూ దీన్ని తగ్గించగలుగుతున్నారు. అందులో డాక్టర్ల దగ్గర ఉన్న పెద్ద ఒక బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు ఈ ప్లాస్మా అన్నది. రకరకాల మందులు ట్రీట్మెంట్లు అన్ని తగ్గకపోతే లాస్ట్లో ప్లాస్మా అన్నది ట్రై చేస్తారు. సో బ్రహ్మాస్త్రం లాంటిది అది మీరు డాక్టర్స్ చేతిలో పెడితే ఆల్మోస్ట్ 99.999% అన్ని కేసులు కూడా మనం తగ్గించవచ్చు, దీన్ని డిఫీట్ చేయొచ్చు. డాక్టర్స్ దగ్గర ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎర్లీ డిటెక్షన్, అంటే మన కరోనా వస్తుందని చెప్తే పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరినైనా అనుకుంటారేమో, నాకేం కాదులే, నాకు తగ్గిపోద్ది అని డాక్టర్స్ చెప్పకుండా ఇంట్లో ఉండిపోయి అది సీరియస్ అయినప్పుడు లేట్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు తప్ప, ఎర్లీగా వస్తే ప్రతి పేషెంట్ని క్యూర్ చేయగలుగుతున్నారు. మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది, అండ్ ప్లాస్మా ఉంది, బ్రహ్మాస్త్రం ప్లాస్మా ఉంది. మన డాక్టర్కి మనం తొందరగా చెప్పగలిగితే, మనం మన ప్లాస్మా డొనేట్ చేయగలిగితే, వచ్చిన వాళ్ళు డొనేట్ చేయగలిగితే, వీ కెన్ కంప్లీట్లీ డిఫీట్ దిస్. దిస్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ వైరస్, దిస్ ఇస్ అ వెరీ వెరీ వీక్ వైరస్. ఎక్కువ మందికి అంటుకుంటుంది తప్ప, బట్ దిస్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ వైరస్. ఇన్ఫ్యాక్ట్ ఒక కామన్ ఫ్లూ లాగా, కామన్ కోల్డ్ లాగా అంత ఈజీగా తగ్గిపోయే వైరస్ ఇది. దీని మీద భయాలు పెట్టుకోవద్దు, అపోహలు పెట్టుకోవద్దు. ఇంత సేవ చేస్తున్న సజ్జనార్ గారికి, వాళ్ళ టీమ్కి, అండ్ వాలంటీర్స్కి, వాళ్ళందరికీ కూడా లెట్స్ గివ్ దెమ్ మోర్ స్ట్రెంగ్త్. మనం పక్క మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్దాం, ప్లాస్మా డొనేట్ చేయమని చెప్దాం, అపోహలు పెంచుకోవద్దని చెప్దాం. మనకి గనక ఒకవేళ వస్తే లెట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ ప్లాస్మా.